మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి షరతులతో కూడిన బెయిల్ వలన నియోజకవర్గంలో పర్యటించడానికి వీలుకాని పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో జూమ్ వెబినార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ముందుగా ఛాతీ జెండా రూపుదిద్దుకుని శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపకర్త పింగళి వెంకయ్యకి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల గురించి అనపర్తి బిక్కవోలు మండలాల ముఖ్య నాయకులతో సమావేశమవడం జరుగుతుందని ఇంకో 4 రోజులలో మిగిలిన 2 మండలాల నాయకులతో సమావేశమవుతామన్నారు. అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది గతంలో ఎప్పుడూ కూడా ఉద్యోగులకు సంబంధించి జీతాలు 1వ తారీఖునే ఇవ్వడం జరిగింది. వీలుంటే 30-31లో ఇవ్వడం, లేని పక్షంలో 1వ తారీఖున మస్తుగా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4, 5, 6, 7 తారీఖుల వరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇవాళ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళయ్యి 2-3 నెలలు పెన్షన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఏదో ఒక విధంగా పెన్షన్స్ కానీ జీతాలు కానీ డిలే చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మీ అందరికీ చూస్తూ ఉన్నాను. గత 11 నెలల కాలంలో 79,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు తెచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ పరిస్థితుల్లో ఈ అప్పులు తీసుకొచ్చి రోజు రోజు దినదినగణంగా దాన్ని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ బడ్జెట్ను కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడిందో ఇవాళ చూడండి. ఇవాళ ప్రధానంగా పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బిల్స్కు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే ఆలోచనతోనే ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిన్న హైకోర్టు చూశారు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ పైన చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మొదట బిల్లులు చెవ్వకుండా తర్వాత బిల్లులు ఏ విధంగా చేస్తారో అని కూడా ఇవాళ హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ ఉపాధి హామీ నిధులను పెట్టి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు కడతా ఉన్నారు. అంతకు మించి మన నియోజకవర్గంలో ఇంకో పని అయితే లేదు. మన ఎమ్మెల్యే గారికి పార్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి సెక్రటేరియట్కి వెళ్ళే ఓపిక లేదు, సమయం లేదు. అదేవిధంగా మంత్రుల దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి కానీ వెళ్ళి గ్రాంట్లు తెచ్చే అవకాశం కూడా లేదు. పక్క నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద రోడ్లు జరుగుతూ ఉన్నాయి వర్క్స్, మన నియోజకవర్గం మాత్రం 0. ఈ 3 కార్యక్రమాలు అందరం కూడా చాలా ధైర్యంగా ఉండవలసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నాయకుడిని ఇబ్బంది పెడితే శ్రేణులన్నీ కూడా భయపడతాయి కదా అనేటటువంటి ఉద్దేశం కూడా బహుశా అధికార పార్టీ వారికి, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితినే కాదు, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనం అందరం కూడా, కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ కూడా సంసిద్ధం కావాలి. ఎవరి మీద కేసు పెట్టినా రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఏ రకంగా దాన్ని ఛేదన చేస్తారో మీకందరికీ తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యక్రమాలను కూడా వెనకాడద్దు. ఈనాడు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా మన సత్తా ఏంటో చూపించవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి క్యాండిడేట్స్ని వేసుకొని అక్కడ ప్రతి ఇంటిని కూడా వెళ్ళి తలుపు తట్టి తప్పనిసరిగా వేయండి, ప్రశ్నించే వాళ్ళు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో రాకూడదు, ఏ విషయమైనా మేము ఎదుర్కొని దాన్ని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామనేటటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అందుచేత మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో